జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సమర్పిస్తూ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. అంతేకాకుండా ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పునిచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించేందుకు మార్గం కల్పించింది. దీంతో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటుగా ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంపై కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 నాటికి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన కేసులో తీర్పును చదివిన సీజేఐ డివై చంద్రచూడ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలని పేర్కొన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయడంతో త్వరలోనే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు మార్గం లభించింది. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A రద్దు చేస్తున్నట్లు 2019 ఆగస్టు 5వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ సమయంలోనే త్వరలోనే జమ్మూ కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పిస్తామని పేర్కొన్నారు. అక్కడ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. అయితే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన ఆ రాష్ట్రంలోని పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలోనే తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది.